ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందాక చర్చిస్తున్న అంశం ఏంటంటే అదే ఈ పార్టీ మార్పులు వలసలు అన్నది. ఈ రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీలకి మెజారిటీ పార్టీ రూలింగ్ చేస్తుంది, నాన్ మెజారిటీ పార్టీస్ అపోజిషన్లో ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ప్రజల యొక్క వాయిస్ ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు గత అభివృద్ధిని చూసో లేకపోతే అభివృద్ధిని వీళ్ళు చేయాలని కాన్ఫిడెన్స్తోనో ఆ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ని గెలిపిస్తారు. దాని అర్థం ఏంటంటే ఆ నియోజకవర్గ మనోభావాల్ని ఆ పార్టీ యొక్క విధి విధానాల్ని అసెంబ్లీలోకి తీసుకెళ్లవలసిన బాధ్యత ఆ లీడర్స్కి ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించి వీళ్ళు పార్టీలు మారుతున్నారు. ఉదాహరణకి ఈ జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ గారు గెలిచి ఆయన ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడని పార్టీతో సంబంధం లేకుండా ఆయన అంతటా ఆయన డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒకే ఒక్క వ్యక్తి అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన వాయిస్ ఆ అసెంబ్లీలో రీచ్ అయ్యే ఛాన్స్ తర్కానం లేకుండా పోతుంది. ఇప్పుడు దానికి ఇలా తెలుగుదేశం పార్టీకి తీసుకున్న 23 మంది వాయిస్ ఏమైతే ఉంటుంది అన్నది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరిగా వెళ్తుంటే పార్టీ సంఖ్య కూడా తగ్గిపోతుంది. పార్టీ వాయిస్ అనేది ఎంతసేపు పార్టీ నాయకుడు ఒక్కడే ఇవ్వలేడు. ఇప్పుడు ఉదాహరణకి జనసేన పార్టీనే తీసుకుందాం మనం, చాలా మైనర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎన్నో విధాలుగా ఓడిపోయారు, ఏదో అయింది, వాళ్ళు ఎన్నో రకాల అవమానాలు భరిస్తున్నారు ఇవాళ సిచ్యువేషన్లో. ఇప్పుడు సొంత వాడే మోసం చేసినట్టు అయింది కదా అతనికి. ఇప్పుడు అతను అట్లీస్ట్ ఉండి పార్టీ విధానాలను గట్టిగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు అనుకోండి, ఆహా ఇది జనసేన పార్టీని ప్రజల్లోకి వెళ్ళి ఉంటుంది. అంటే ఏ విధంగా దాన్ని నలిఫై చేయాలన్న దాని మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఆ ఫోకస్ చేస్తుంది ఎవరు అన్నది మాత్రం ఈరోజు దాకా ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు. ఇప్పుడు దానికి 151 సీట్లు ఉన్న వైఎస్ఆర్సీపీకి ఏం అగత్యం వచ్చిందో నాకైతే తెలియట్లేదు. వీళ్ళు వాళ్ళని చూసి ప్రభావితం అవుతున్నారంటే ఇప్పుడు ఈ నవరత్నాల పథకాలు ఏవైతే అనౌన్స్ చేసి ప్రజల్లోకి రీచ్ అవుతున్నాయో ఆయా నియోజకవర్గాలు ఖచ్చితంగా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు, ఈ పథకాలు మా నియోజకవర్గంలో ప్రజలకు రీచ్ అవ్వట్లేదు అన్న కారణంతో మేము ఈ పార్టీలో జాయిన్ అయితే ఇవి రీచ్ అవుతాయని ఎవరైనా జస్టిఫై చేసి చెప్పమనండి. వాళ్ళకు కూడా వాళ్ళు ధైర్యంగా ఏం వాళ్ళు కావట్లేదు. నాకు తెలిసి ఒక రాపగ్గరే అఫీషియల్గా చెప్పారేమో జనసేన నుంచి, మిగిలిన వాళ్ళందరూ కొడుకుల్ని మేనాలని పంపించి దండలేయించుకుని కండువాలు వేయించుకుని వీళ్ళు వాళ్ళు వేరే సీటు కూర్చుని వేరే కొంపట్లో కూర్చొని ఉంటున్నారు. ఇది ఎక్కడ మూలం పడిందంటే సెంట్రల్ గవర్నమెంట్లో రాజ్యసభలో తెలుగుదేశం వాళ్ళు 4 ఎంపీలని వాళ్ళు కండువాలు ఆఫీసు వెళ్ళి మార్చుకున్నారు. పార్లమెంట్లో వాళ్ళు అఫీషియల్గా పార్టీ మార్చేస్తలేదు, ఏం లేదు, కానీ వాళ్ళు ఇంకా ఏ విధంగానూ ట్రీట్ చేయబడట్లేదు వీళ్ళు పార్టీలు. పోనీ ఇది ఇది ఒక పరిణామం అనుకుంటే ఈ పార్టీ వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు నాకు తెలియట్లేదు. పార్టీ సస్పెండ్ చేసింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ నుంచి సస్పెండ్ అవుతున్నాం అన్న ఒక భయమైనా క్రియేట్ అవుతుంది. వీళ్ళకి అదేం లేదు, వీళ్ళందరూ లోపైకర ఒప్పందాలేనండి. అంటే మేము చేరట్లేదు కదా, మా పిల్లలు మా బంధువులు చేరుతున్నారు. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి తెలుసండి, ఈ అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు పార్టీలో దానికి జనసేన ఒక విప్పమ్మనండి, జనసేన పార్టీని ఒక విప్పమ్మండి, తెలుగుదేశం ఒక విప్పమ్మనండి, నీకు ఈ క్వశ్చన్ డిసైడ్ చేస్తున్న పార్టీని అడుగుమనండి. అప్పుడు వాళ్ళ విశ్వరూపం బయటపడుతుంది కదా. స్పీకర్ గవర్నర్ ఎవరు డిస్క్రిప్షన్ ఇవ్వనండి. కానీ ఇవేమి ఏం చేస్తారంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా మరి 23 మంది మారినప్పుడు స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు ఎప్పటిదాకా దాన్ని నాంచి లాస్ట్కి ఏ విధంగా అది ఏ సాగు వచ్చిందో చూసాం అందరం. సో ఇవన్నిటికి ఏంటంటే అండి, ప్రజల యొక్క వ్యక్తిగతమైన మనోభావాలకి వ్యక్తిత్వాలకి సంబంధం లేవు ఇవన్నీ. అది ఒక ఎలక్షన్ అన్నది ఒక 5 ఇయర్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నమాట, టెంపరీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. దీంట్లో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి మోనార్కులు అయిపోతున్నారు. వాళ్ళకి ప్రజాస్వామ్య వ్యవస్థతో సంబంధం లేకుండా వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్తో ప్రజల్ని ప్రభావితం చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. రైట్. జనసేన నుంచి గీతా నాయుడు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అసలు ఏపీలో ఏంటి వలసల పర్వం ఎందుకు కొనసాగుతుంది, కారణం ఏంటి, ఒక పార్టీలో ఉంటూనే ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటి? అది నాకు నచ్చలేదు. నేను ఖండిస్తానండి దాన్ని మాత్రం, ఒక మహిళగా పార్టీ తరఫున కానీ. ఎందుకంటే పార్టీలో తను లేకుండా వేరే పార్టీలకు వెళ్ళిపోతామన్నప్పుడు పార్టీకి రిజైన్ చేశారు వాళ్ళు. ఏ పార్టీలో ఇప్పుడు టీడీపీ ఎగ్జాంపుల్ ఉందండి, టీడీపీ నుంచి ఎక్కువ వలసలు వైసీపీకి వెళ్తున్నాయి. వెళ్ళమండి, వాళ్ళ స్ట్రెంత్ పెరుగుతుంది, సంతోషం. కానీ సార్ నేను మాట్లాడతానా, మీరు మాట్లాడతారు చెప్తే కామ్గా. ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసి ఏ పార్టీలో అయితే ఉన్నారో వాళ్ళు, అది ఎమ్మెల్యే కానివ్వండి ఏమైనా పోస్ట్, అది తను రిజైన్ చేసి వేరే పార్టీకి వెళ్ళాలి, అది మామూలుగా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు విన్నా నేను, అలా కాకుండా వెళ్ళిపోయి కండువాలు ఏం చేసుకోవడం సైలెంట్గా జరుగుతున్నాయి, రిజైన్ చేయట్లేదు వాళ్ళు. మళ్ళీ మామూలుగానే ఆ పొజిషన్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, అది చాలా బాధాకరమైనది. అది అసలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనదని నేను భావిస్తానండి, అది పద్ధతి కూడా కాదు. తర్వాత వలసలు అంటారా, వలసలు అంటే ఇప్పుడు ఎక్కడైతే రూలింగ్ పార్టీ ఉంటుందో స్ట్రెంత్, ఇప్పుడు మన అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీ కానివ్వండి, ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కానివ్వండి, ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవాలి, జనబలం పెంచుకోవాలని చూస్తారు. జనబలం అంటే ఎట్లా అంటే ప్రజలు కాదండి, వీళ్ళ పార్టీ పరంగా ఎమ్మెల్యేలు కావాలండి, మినిస్టర్లు కానివ్వండి, ఎవరైనా కానీ పెంచుకోవాలని చూస్తారు వాళ్ళు. ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళని లెస్ చేయాలి, వాళ్ళ బలం తగ్గించాలని చూస్తారు.
అది కామన్ అండి, ఎక్కడున్నా జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన దౌర్భాగ్యం, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తే అపోజిషన్ పార్టీ స్ట్రెంత్ అనేది ఒకటి లేదండి ఏది కూడా. మన జనసేన కూడా అంటే పోరాటాలు చేస్తాం మేము, ప్రజలకైనా సమస్యలు వస్తే వెళ్తాం, ప్రతి విషయం మాట్లాడతాం మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. కానీ బాగా ప్రజలకు దగ్గరగా కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి కానివ్వండి, ఒక అపోజిషన్ ఉండాలి. ఉంటే కానీ ఏదైనా ప్రజల్లో తప్పు జరిగినా ఏదైనా అడగటానికి, క్వశ్చన్ చేయడానికి, పోరాటాలు చేయడానికి అనేది ఒకటి అపోజిషన్ ఉంటేనే బాగుంటుంది. కానీ అపోజిషన్ అనేది తెలుగు రెండు రాష్ట్రాలు లేవు, అంటే ఇక్కడ అపోజిషన్ కూడా లేకుండా తొక్కేస్తున్నారండి. ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ పార్టీ అపోజిషన్ కూడా లేకుండా ఇక మేమే ఎన్ని సంవత్సరాలని మేమే వెళ్ళాలి, మేమే ఉండాలన్నట్టుగా రూలింగ్ దాని ఏమంటారంటే దాన్ని ఒక హిట్లర్ పాలన, నాకు తెలిసిన హిస్టరీ చదివాను, నియంత్ర పాలన అనేది నేను చదివా. అలాగే జరుగుతుందేమో నాకు అనుమానం కూడా వస్తుందండి ఇవన్నీ చూస్తుండే సిచ్యువేషన్స్. మరి ముందు ముందు ఎలా ఉంటుందో అనేది ఆలోచించుకోవాలండి. మరి నాకైతే తెలిసి ఎవరైనా పార్టీలోకి వెళ్తే మాత్రం మీరు తప్పకుండా వేరే పార్టీకి అది ఏమైనా పొజిషన్ ఉంటే అది మీరు రిజైన్ చేసుకొని వెళ్ళండి. అది ప్రజలు మీరు ఎన్నుకుంటారు, అది అవునా కాదని ప్రజల క్షమక్షణలో తెలుసుకోవాలి. అంతేకాని మీరు ఇక్కడ ఉంటూ అక్కడ వెళ్ళి కణవాలించుకోండి, అది చాలా చెప్పడానికి బాగా వర్డ్స్ అలా మీకే వదిలేస్తున్నాను కాబట్టి అలా చేయకండి, అది బాగోదని నా అభిప్రాయం. జయచంద్ర గారు ఏంటి పార్టీలో ఉంటూనే ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంధువులకో లేకపోతే వాళ్ళ పిల్లలకో కండువాలు కప్పించడం ఏంటి అంటే, టీడీపీ నాయకత్వంలో ఎందుకు ఇంత అసహనం వ్యక్తమవుతుంది, అసహనంతో పార్టీ నాయకత్వాన్ని ఎందుకు వీడుతున్నారు, వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మేడం ఒక్కటే మేడం, ఇప్పుడు ఒంగోలు డిస్టిక్ట్ లో సిద్ధారాఘవరావు గారు అనేసి మాజీ మంత్రివర్యులు, ఆయన పార్టీ మీద అసహనంతోనో ఇంకో దాంట్లో పర్లేదు మేడం, ఆయన ఒక మైన్ ఓనరు, ఆయన్ను దాదాపు 200 కోట్లు మీరు బాకీ ఉండారు, అది కట్టాలి లేకపోతే మీరు జైలుకి పోతారని నోటీస్ పంపించారు. ఆయన సిద్ధారాఘవరావు గారు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు, ఆయన కూడా 2000 కోట్లు మీరు బాకీ ఉన్నారు మైన్స్ లో గ్రానైట్ లో అని చెప్పి ఆయన కూడా నోటీస్ పంపించారు. ఆయన పార్టీలో చేరితే అవన్నీ మాఫీ చేస్తాము, మీ మీద ఒత్తిడి తేము అని చెప్పారు. ఆయన పార్టీ మారడానికి ఇష్టం లేక ఆయన హైకోర్టుకు పోయి దానికి స్టే తెచ్చుకొని ఆయన నిలబడగలిగినాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమయ్యేది, మేము చెప్పబోయేది ఏంటంటే మేడం, ఈ వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు అని కక్ష సాధింపు చర్యలు చేయడానికి మాత్రమే ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. వీళ్ళైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారనో, లేకపోతే తర్వాత ప్రజలు వీళ్ళు ఎంబడి ఉంటారనో, లేదు నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, లేదు మంత్రి పదవులు ఇస్తారు అని ఆశతో మాత్రం ఏ ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి సంతోషంగా అయితే మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి పోవడం లేదు. మా వాళ్ళు అందరూ కూడా వాళ్ళు పెట్టే భయానకమైన వాతావరణానికి భయపడి మా వాళ్ళు జైలుకు పోవాలనో లేకపోతే అక్రమ కేసులను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి భయపడి మనసు చంపుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అయింది తెలిసి వాళ్ళు ఎలాంటి పరిపాలన చేస్తారు, రాక్షస పరిపాలన చేస్తారా, ప్రజారంజకమైన పరిపాలన చేస్తారా అని తెలిసి కూడా ఎలా పోతారండి? తెలిసి కూడా కాదు జయచంద్ర గారు, ఒక నిమిషం, తెలిసి కాదు వినండి. అంతకు ముందు వాసుపల్లి గణేష్ కానీ మిగతా నాయకులు కానీ ఏమన్నారంటే, మా నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి, ఆయన చేస్తున్న మంచి పనులు బాగున్నాయి, ఇవన్నీ చూసే మేము ఆకర్షితులమై వెళ్తున్నామే తప్ప ఇంకోటి ఏమీ లేదు అని అంటున్నారు. సో అక్కడ అంటే బలవంతంగా లాక్కునే పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు కదా, మీ పార్టీ వాళ్ళు అలా అంటున్నారు కదా. అంటే వెనకాల కత్తి పెట్టి మీరు చెప్పిన మేము చెప్పినట్టు మీరు చెప్పకపోతే మిమ్మల్ని పొడి చంపుతాము లేకపోతే మీకు ఇది చేస్తామని చెప్పేసి భయపడితే ఎవరైనా కూడా చెప్పమనింది అధికార పార్టీ వాళ్ళకు భయపడి చెప్తారు మేడం, అది మామూలు. రాజకీయాల్లో భయం పడడం ఏంటండి, నాకు అర్థం కాదు. ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు ప్రజల సపోర్ట్ ఉన్న లీడర్ ఉన్నప్పుడు ప్రజల నుంచి ఎందుకు నాయకుడికి భయం ఏంటండి? రాజకీయాల్లో భయపెట్టి తీసుకోవడం కదా. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ కు నోటీస్ ఎందుకు ఇచ్చారు? సిద్ధారాఘవరావు గొట్టిపాటి రవికుమార్ గారు కోర్టుకు వెళ్ళి నిలబడినప్పుడు సిద్ధారావు గారు కోర్టుకు వెళ్ళి ఎందుకు నిలబడలేపారు? రైట్ సురేష్ గారు దీనికి ఏం ఆన్సర్ చేస్తున్నారు మీరు? ప్రతిపక్షాన్ని బెదిరించి, గతంలో ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించి మంత్రి పదవులు ఇస్తామని, డబ్బులు ఇస్తామని, లేదా తమ బంధువులకి మైండ్ డిజీజులు ఇస్తామనో, లేదంటే కాంట్రాక్ట్ వర్కులు ఇస్తామనో చెప్పి గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని 4 మంత్రి పదవులు ఎట్లయితే బెదిరించి భయపెట్టి తాయిలాలు ఇచ్చి తీసుకున్నారో
ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అనేటువంటి ఒక అవగాహన పాదయాత్రలు చేసుకుంటే సాయంకాలం పొద్దున పూట ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ చేస్తా అంటే అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఇసుకుతెంది చంద్రబాబు నాయుడు చేసే సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని జయచంద్ర గారు ఒక నిమిషం జయచంద్ర గారు విందాం సురేష్ గారు కంప్లీట్ గా చెప్పండి జయచంద్ర గారు ఇప్పటివరకు మీరు మాట్లాడారు విందాం అతిథులను గౌరవించడం మా యొక్క సంస్కృతి సంప్రదాయం కాబట్టి వచ్చిన వాళ్ళని కూడా మేము ఎంత చిన్న చూపు చూడలేదు మీరు బాగా గౌరవించుకోండి ప్రజలు పోతారు.